సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని కోదాడ పురపాలక సంఘ పరిధిలోని 28వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ వనపత్తి శిరీష లక్ష్మీనారాయణ మరియు కౌన్సిలర్ కాలకొండ శ్రీను వార్డ్ ఇన్‌చార్జ్ నెమ్మది ప్రకాష్ తో కలిసి వార్డులోని అన్ని వీధులు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డులో డ్రైనేజీ సమస్యను ఆయన తీవ్రంగా పరిశీలించారు. డ్రైనేజీలు ఏర్పాటుకు పురపాలక సంఘం నిధుల నుండి నిధులు మంజూరు చేస్తానన్నారు. వార్డులో పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు రోజారమణి, స్థానిక మహిళా నాయకురాలు నెమ్మది దేవమణి, పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోని స్వరాష్ట్రంలో స్వపరిపాలన జరగాలనే అభిప్రాయంతోని ప్రతి నెల నెల గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి పేరు మీద, పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి పేరు మీద నిధులిస్తూ పచ్చని పట్టణాలుగా పచ్చని గ్రామాలుగా తయారు కావాలనే ఆలోచనతోని ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఆరోగ్యవంతమైన పట్టణాలుగా తీర్చిదిద్దడానికి ఈరోజు హరితహారాన్ని ఒకవైపు ప్రోత్సహిస్తూ కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఆ మొక్కల్ని నాటడానికి మున్సిపాలిటీ నుంచి కానీ గ్రామాల నుంచి కానీ ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోసి పెంచుకొని ఆరోగ్యవంతమైన పట్టణాలుగా ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలోనే దేశంలో ఎక్కడ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనే పేరు మీద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అక్కడికక్కడ సమస్యల్ని పరిష్కారం చేసి ప్రాధాన్యతాపరంగా ప్రజలకు అవసరమైన సమస్యల్ని వెనువెంటనే పూర్తి చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కోదాడ నియోజకవర్గంలో ఈరోజు నుంచి ప్రజల కోసం, ప్రగతి కోసం అనే పేరు మీద అభివృద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 30 వార్డులో దాదాపుగా 35 లక్షల రూపాయల నిధులతోని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇతరత్ర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఇంకా చేయాల్సిన ప్రాధాన్యత పరంగా ఉన్న సమస్యలు ఏంటంటే ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతి పత్రాలు తీసుకోవడంతో పాటు అధికారులతో కూడా వెనువెంటనే చేయాల్సిన పనుల గురించి ఆదేశాలు ఇస్తూ రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కాకుండా, అంతరాయం జరగకుండా మౌలిక సదుపాయ కల్పనలో చేయాల్సిన పనుల కోసం నివేదికను కూడా తయారు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంతో పాటు వెనువెంటనే చేయాల్సిన, పరిష్కారం చేయాల్సిన సమస్యల్ని అధికారులతోని వెనువెంటనే చేయమని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా అశేష స్పందన ఉంది. ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో రెక్కలు ముక్కలు చేసుకొని కాయకష్టం చేసిన కడుపు నిండని సామాన్యులకి నిలువ నీడలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా ఆదుకుంటుందా, ఎప్పుడు ఆదుకుంటుందా అని చెప్పేసి వర్షం కోసం రైతు ఆకాశం వైపు ఏ రకంగానైతే ఎదురుచూస్తూ ఉంటాడో ఆ రకంగా ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో మాకు నిలువ నీడ దొరుకుతుందనే ఆశతో ఉన్న సామాన్యులకందరూ కూడా ఇల్లు కట్టించే ప్రభుత్వమైన కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతాం. ఇంటి స్థలాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి